బ్రహ్మోత్సవాలు అనగానే తిరుమల శ్రీవారి గుర్తుకొస్తారు. అలాంటిది వికారీనామ సంవత్సరంలో ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వరుల స్వామి చెంతన బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. చైత్రమాస బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు కనులు విందుగా సాగాయి. వేలాది మంది భక్తులు తొలిసారి జరిగినటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో కనుల విందుగా నేత్రపరంగా పాల్గొని వారు ఎంతో ఆనంద పరవశమైన పరిస్థితి ఉంది. అయితే వారం రోజుల పాటు విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద సాగినటువంటి బ్రహ్మోత్సవాలను అందించే ప్రయత్నం చేస్తోంది మీకు ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఏసీటీ. హిమవన్నగసుదే కనకదుర్గే పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట విజయదుర్గే కర్తవ్యం దైవమాహ్నికం. హిమవన్నగసుదే కనకదుర్గే పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట విజయదుర్గే కర్తవ్యం దైవమాహ్నికం. ఉత్తిష్టోత్తిష్ట లోకేశ్వరీ ఉత్తిష్ట సుమనోహరీ ఉత్తిష్ట విజయవాటీ పుర నివాసిని త్రైలోక్యం పావనం కురు. ఉత్తిష్టోత్తిష్ట లోకేశ్వరీ ఉత్తిష్ట సుమనోహరీ ఉత్తిష్ట విజయవాటీ పుర నివాసిని త్రైలోక్యం పావనం కురు. మాతర్మహేషదైతే మహనీయమూర్తే త్రిశూలధారిణీ సుమనోహర దివ్యదీప్తే శ్రీచక్రరాజనిలయే శ్రీమత్సింహాసనేశ్వరీ కనకాంబరధరే కనకదుర్గే తవ సుప్రభాతం. ఆద్యంతరహితే అత్యంతానుకూలగతే దుర్గే దుర్మదాంధజన నివారక వ్రత విధే రక్తాంబరధరే దేవీ కృపాసాగరీ కనకాంబరధరే కనకదుర్గే తవ సుప్రభాతం. మహారౌద్రే మహామనోహర స్వరూపే సృష్టిస్థితిలయాది మహాకార్యకలాపే మహామూలమంత్రార్గతే భవభీతిహరే కనకాంబరధరే కనకదుర్గే తవ సుప్రభాతం. సమస్తలోక పరిసేవిత పాదయుగ్మే దయాసాగరే దనుజకుల సంహారకమతే భువనైక పాలనానుకూల కార్యయుక్తే కనకాంబరధరే కనకదుర్గే తవ సుప్రభాతం. తవ సుప్రభాతమరవిందనయనే త్రిపురాంతక హృదయ నివాసిని మహామతే సురాసుర పూజిత పదే నళినాయతాక్షే కనకాంబరధరే కనకదుర్గే తవ సుప్రభాతం. విష్మాది మహాదేవ గణ సమూహాః స్తువంతి త్వదీయ చరితమత్యంత భక్త్యా ద్వారే వసంతి తవ భక్త జనాః కనకాంబరధరే కనకదుర్గే తవ సుప్రభాతం. సహస్రనామాంతర్గతే సకల జన సేవిత పదే సర్వగుణాతీతే సకలాశ్రుత పారిజాతే విమలే విబుధ జన హృన్నివాసే కనకాంబరధరే కనకదుర్గే తవ సుప్రభాతం.
కొంతమంది పసుపుడు కొట్టడానికి వచ్చారు కదా, మీ పసుపుతో అమ్మవారికి మంగళ స్నానాలు అయితే బాగా జరిగాయి, కొన్ని అందరూ అటెండ్ కాలేకపోయారు. బహుశా అనుగ్రహం స్వామివారు ఇచ్చేస్తారు కానీ మీరందరూ అమ్మవారి పార్టీ అయిపోతారు. మరి స్వామివారి పార్టీ ఉండండి, బాగా జరుగుతున్నాయి. ఇంకొక 1 అవర్లో మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మీరు ఇక్కడే ఉంటారు. లలిత సహస్రనామం అయిపోయాక అమ్మవారు రావణ వాహనంలో ఊరేగింపుగా మళ్ళీ వచ్చి ఇక్కడే కూర్చొని వేద స్పష్టం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు రావడం మీకు వీలు పడదు కాబట్టి ఈరోజు ఎలాగో వచ్చారు. అమ్మవారు నగరవీరులో తిరిగిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రావణ వాహనం సమస్త లోక పరిపాలిత భక్త సమూహే మహావాంగ్మయ స్వరూపే యతి గణ సేవితే చతుర్బాహు సమన్వితే సమలంకృత దివ్య దేహే కనకాంబరధరే కనక దుర్గే తవ సుప్రభాతం శీతాద్రిసుతే సుమధుర సుధా గాత్రే సాధుజనాశ్రిత పారిజాతే శంభు ప్రియే స్వర్ణాంబరధరే సువర్ణాభరణ భూషితే కనకాంబరధరే కనక దుర్గే తవ సుప్రభాతం పూర్ణేందుబింబాననే మహాసమ్మోహ స్వరూపే సదాభయహస్తే మహాద్భుత చరితే సుమతే సుమధురహాసే మహావిలాసే కనకాంబరధరే కనక దుర్గే తవ సుప్రభాతం సువర్ణ దుర్గే శశి సూర్యాగ్ని లోచనీ దయార్ద్ర హృదయే దైత్య జన నివారక విధే. ఇది ఈ బ్రహ్మోత్సవాల యొక్క ముఖ్య ఇది ఏంటంటే అమ్మవారిది 5 రోజులు వివాహ మహోత్సవం ఉంటుంది. ఈ 5 రోజుల పెళ్ళి అనే హిందూ సాంప్రదాయంలో ఈ అమ్మవారి ఆది దంపతుల యొక్క వివాహ మహోత్సవాల నుంచే వచ్చిందని ప్రతీతి. అంతటి అమ్మలగన్నమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ యొక్క వివాహ మహోత్సవం భక్తుల చేతుల మీదుగా జరుగుతుంది ఈ సంవత్సరం. భక్తులందరూ కూడా అమ్మవారికి పసుపు కొట్టడంతో నిన్న ఉదయం 6 నుంచి 7 గంటలకి పసుపు కొట్టారు. ఆ పసుపుతోనే అమ్మవారికి మంగళ స్నానాలైన తదుపరి నవవధు వరులుగా అమ్మవారిని అలంకరించాము. ప్రతిరోజు కూడా అమ్మవారు కళ్యాణ దుర్గగా నగర వీధుల్లో విహరిస్తూ భక్తులందరికీ కూడా ఆశీస్సులు అందిస్తున్నారు. అలాగే అమ్మవారి కళ్యాణం రేపు జరగబోయే అమ్మవారి కళ్యాణానికి భక్తులందరూ కూడా అమ్మవారి నామాన్ని కీర్తిస్తూ వడ్ల నుంచి అక్షింతల్ని వేరు చేస్తున్నారు. మీరంతా చూస్తూనే ఉన్నారు. ప్రతిరోజు కూడా బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారు వివిధ నగర వీధుల్లో వివిధ వాహనాలతో దర్శనమిస్తారు. చండీశ్వర స్నానంతో ఈ వివాహ తంతు అనేది ముగుస్తుంది. సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే గౌరీ నారాయణి నమోస్తుతి. అమ్మలగన్నయ్యమ్మ దుర్గమ్మ ఇంద్రకీలాద్రి మీద స్వయం వ్యక్తమై యుగ యుగాల క్రితం ఉద్భవించింది. అటువంటి తల్లికి లోక కళ్యాణార్థం బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈరోజు అమ్మవారికి శివభక్తుడైనటువంటి రావణ బ్రహ్మ యొక్క అలా వాహనంగా చేసి నగరోత్సవం చేయడం జరుగుతున్నది. రావణాసురుడు శివుడు గురించి ఘోర తపస్సు చేసి ఆత్మలింగాన్ని అనుగ్రహించి అది సాధించలేక భూలింగం కింద మారిపోయినప్పుడు సందర్భంలో ఆయన్ని సేవ చేసుకుంటే నిరంతరం సేవ చేసుకుంటే భాగ్యం కలిగించమని అడగక ఉత్సవ సమయంలో నన్ను నీవు మోసి సేవిద్దుగానివి అని చెప్పని వరం ఇచ్చాడన్నట్లుగా పురాణాలు చెప్తున్నాయి. అటువంటి రావణాసురుడి యొక్క వాహనం మీద రావణ వాహనం మీద ఈరోజు దుర్గామల్లేశ్వరులు వధూవరులుగా నగరోత్సవం చేయడం జరుగుతున్నది. ఈ నగరోత్సవంలో పాల్గొన్నటువంటి భక్తులు అందరికీ కూడాను దుర్గామాత ఆశీస్సులు కలిగి అఖండ దిగ్విజయం పొందుతారు. జై దుర్గా భవాన్.
పై అత్యంత వైభవంగా నిర్వహించేటువంటిది దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. అలాంటిది ఈసారి తొలిసారిగా చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేపట్టారు. అయితే అసలు ఈ చైత్రమాస బ్రహ్మోత్సవాలు విశిష్టత ఏంటి, ఎన్ని రోజులు జరుపుతారు అనేటువంటి విశిష్ట అందజేయడం మనకి శివప్రసాద్ సార్ చెప్పండి. జనరల్గా బ్రహ్మోత్సవాలు అనగానే గుర్తుకొచ్చేది తిరుమల శ్రీవారు, అలాంటిది తొలిసారిగా చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలను ఇంద్రకీలాద్రిపై శ్రీకారం చుట్టారు. ఏంటి, ఎలా జరుగుతున్నాయి, ఏంటి దాని యొక్క ప్రోగ్రామ్? దుర్గా జయ నమః. బ్రహ్మోత్సవములు అంటే బ్రహ్మచేత అర్చింపబడినటువంటి ఉత్సవము, అందువల్ల దాన్ని బ్రహ్మోత్సవములు అన్నారు. ఈ బ్రహ్మోత్సవాలు దేవాలయం ఉద్భవం అయినటువంటి యొక్క రోజు కానీ లేదంటే ప్రతిష్ఠితం చేసినటువంటి రోజు కానీ చేయడం జరుగుతుంది. ఆ రోజు బ్రహ్మోత్సవములు అంటే కళ్యాణోత్సవములుగా ప్రధానంగా చేయడం జరుగుతూ ఉంటుంది. అటువంటి బ్రహ్మోత్సవాలు మన దుర్గ దేవస్థానంలో అనాది నుంచి కూడాను జరుగుతున్నాయి. అయితే ప్రజల్లోకి తెలియదు దుర్గమ్మకి బ్రహ్మోత్సవాలు ఉన్నాయా అనేటటువంటి ఆశ్చర్యపోతున్నారు. అయితే ఏంటంటే ఇప్పుడున్నటువంటి అధికారి వారు బాగా ఉత్సాహంతో ఈ బ్రహ్మోత్సవాలు పబ్లిక్లోకి తీసుకువెళ్ళి ఈ మేళతాళ వాయిద్యాలు అన్నీ కూడాను కేరళ నుంచి కానివ్వండి, తిరుపతి నుంచి కానివ్వండి, ఇలాగా బళ్ళారి నుంచి కూడాను వాళ్ళ యొక్క వాయిద్యాలన్నీ కూడాను పిలిపించి కాస్త బాహుళ్యంగా చేసి భక్తులందరినీ కూడాను ఇన్వాల్వ్ చేసేటట్లుగా ఏర్పాటు చేశారు. అందువల్ల ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు చాలా అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ బ్రహ్మోత్సవాలు పాంచానిక దీక్షగా కానీ త్రయాన్న దీక్షగా కానీ జరుగుతూ ఉంటాయి. మన దుర్గ దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు అన్నీ కూడా పాంచానిక దీక్షంగా జరుగుతూ ఉంటాయి. ఇవాళ అమ్మవారి వాహనమైనటువంటి సింహ వాహనం మీద అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంపై అమ్మవారిని గంగా సమేత దుర్గామల్లేశ్వరులు నగరోత్సవం జరుగుతుంది. ఏంటి ఒక్కొక్క వాహనం యొక్క విశిష్టతలు, ఎలాంటి ఎన్నెన్ని రకాల వాహనాల మీద ఊరేగి? పాంచానికములో 5 రకాల వాహనాలు వాడమని చెప్ప మనకి ఆగమ శాస్త్రం చెప్తుంది. అది దేవాలయం యొక్క సంప్రదాయం, వాటికి ఉన్నటువంటి వనరులను దీని రీత్యా నడుస్తూ ఉంటాయి. మన దేవస్థానానికి ఈ మధ్యకాలంలో దాతలు కూడాను బాగా అధికంగా వచ్చి వాహనాలన్నీ కూడాను సమకూర్చారు. పూర్వం మనకి 3 వాహనాలే ఉన్నాయి, నంది వాహనము, రావణ వాహనము, సింహ వాహనం ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకి కాలాంతరంలో భక్తుల యొక్క సహకారంతో గజవాహనం వచ్చింది, అట్లాగే హంసవాహనం వచ్చింది, వెండి రథం వచ్చింది. అందువల్ల ఈ 5 రోజులు కూడాను 5 రకాలైనటువంటి వాహనాలు చేసి రేపటి రోజున పూర్ణాహుతి చేసుకుని అమ్మవారులను వెండి రథంతో నగరోత్సవం చేయడం జరుగుతుంది. పరిస్థితి 5 రోజులు 5 వాహనాలు అంటే గజవాహనంతో ఆరంభమయ్యి నంది వాహనము, రావణ వాహనము, సింహ వాహనము, వెండి రథోత్సవములు 5 రోజులు 5 వాహనము లేదా గంగా సమేత దుర్గా మల్లేశ్వరులు నగరోత్సవం నిర్వహించారు. అయితే తొలిసారి ఇంద్రకీలాద్రిపై చైత్రమాస ఉత్సవాలు నిర్వహించడంలో ఈవో కోటేశ్వరమ్మ చాలా చొరవ చూపుతుంది. చెప్పండి, బ్రహ్మోత్సవాలు అనగానే శ్రీవారు తిరుమల గుర్తుకొస్తారు, అలాంటి ఇంద్రకీలాద్రి మీదకు మీరు తొలిసారి చైత్రమాస బ్రహ్మోత్సవాలు మీ ఆధ్వర్యంలో ప్రారంభించారు, ఎలా జరుగుతుంది? జయ దుర్గా భవాని. ఈ బ్రహ్మోత్సవాలు అనంటేనే అమ్మవారికి 5 రోజులు జరిగే కళ్యాణము, తదుపరి 3 రోజులు అమ్మవారికి పౌళింపు సేవ మహోత్సవాలు. సో మొదటి రోజు నుంచి కూడా ఈసారి బ్రహ్మోత్సవాల్లో భక్తుల యొక్క భాగస్వామ్యం ఎక్కువ ఉంది. మొదట ముత్తైదులు పసుపు కొట్టారు, ఆ పసుపుతోనే మంగళస్నానాలు, తదుపరి ముత్యాల తరంబరాలు కూడా వాళ్ళ చేతులతోనే గొల్లిచి అమ్మవారికి తరంబరాలు ఇచ్చారు. కళ్యాణం తదుపరి ఈరోజు కూడా వాహన సేవ కూడా అందరూ భక్తులే అమ్మవారి వాహన సేవ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ లేడీస్ ఎక్కువగా పార్టిసిపేట్ చేశారు. ఈ భక్తురాలందరూ కూడా లలిత సహస్రనామం పఠిస్తూ అక్షింతలు ఇవన్నీ చేసినందుకు వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పూర్ణాహుతి తదుపరి అమ్మవారికి చండీశ్వర స్నానం మన దుర్గాఘాట్లో ఉంటుంది, దానితో వివాహ మహోత్సవాలు ముగుస్తాయి 19తో. తర్వాత 20, 21, 22 అమ్మవారికి స్వామివారికి పౌళింపు సేవ మహోత్సవాలు ఉంటాయి. ఇవి ఇంతటి గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా జన్మధన్యంగా భావిస్తున్నాను. మామూలుగా ఇంద్రకీలాద్రి అనగానే దేవీ శరన్నవరాత్రోత్సవాలు అప్పుడు జరిగేటువంటి నగరోత్సవమే కనుల విందుగా సాగుతుంది, కానీ తొలిసారిగా ఈ చైత్రమాస బ్రహ్మోత్సవాలు ఎలా అనిపిస్తుంది? అంటే భక్తుల నుంచి అందరూ కూడా చూస్తే ఎప్పుడైతే నవరాత్రులు ఎలా ఉన్నాయో అలాగే ఒక మామూలు కళ్యాణం ఎలా జరుగుతుందో పసుపు కొట్టే దగ్గర నుంచి పౌలింపు సేవ వరకు అలాగే ఒక వైభవపేతంగా జరుగుతుంది. మీకు భక్తుల నుంచి ఫీడ్బ్యాక్, అలాగే మీ ఆధ్వర్యంలో చేస్తున్నప్పుడు
ఇది అంతా కూడా భక్తుల యొక్క సహకారమేనండి. అలాగే మా వైదిక కమిటీ యొక్క సహకారం. ఇదంతా కూడా వారు చేస్తున్న, వారు చూపించిన అమ్మవారి పట్ల వారికి ఉన్న భక్తి భావమే తప్ప మరొకటి ఏమీ కాదు. పూర్తిగా అమ్మకి మా వందనాలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది మాకు అమ్మవారి సేవలో. చాలా బాగా చేస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. పారాయణ వాళ్ళకి, ఈ ఆడవాళ్ళకి మాకు ఈ సహాయం చేసినందుకు చాలా సంతోషం, కృతజ్ఞతలు. చాలా బాగా జరిగిందండి. ఫీల్ అవుతున్నామండి, ఇది ఫస్ట్ టైం మన లలిత పారాయణ గ్రూప్ నుంచి వచ్చామండి. మేడం గారు ఎప్పుడూ లేని విధంగా ప్రజలందరినీ భాగస్వాములు చేశారు కోటేశ్వరమ్మ గారు, మన ఈవీ గారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ప్రతి మంగళవారం అక్కడ పారాయణం చేస్తాం దుర్గగుడిలో. ఇలా పాల్గొన్నది మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీగా ఉందండి, ఇట్లా బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటాం. మాకు చాలా అదృష్టం అండి, మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ అవకాశం కల్పించిన యువ గారికి చాలా చాలా కృతజ్ఞతలు అండి. మేము శుక్రవారం లలితాపురాణం బ్యాచ్లో ఉన్నాము, చాలా అదృష్టంగా భావిస్తున్నాం అండి. మహిళల చేత మొదట మొట్టమొదటిగా విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకను కోలాడ భజన మండలి ప్లస్ రాధిక గారి ఆధ్వర్యంలో జరిగే పారాయణ మండలి జరిగే ఉత్సవంలో మా కోలాడ మహిళా మండలి విషయం అద్భుతంగా ఉందండి. ఈ పారాయణది మేము చెప్పనలవి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరస్వతి ఆయురారోగ్యాలు భోగ భాగ్యములు ప్రసాదించు మహాదుర్గా, శత్రు వినాశిని శక్తి స్వరూపిణి మహిషాసుర మర్దిని, విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజ రాజేశ్వరి, భక్తులందరికీ కన్నుల పండుగ అమ్మని దర్శనం, దుర్గమ్మని దర్శనం, మహాకనక దుర్గా.
అంశమై ప్రతి ఏటా కూడా ఇలాంటి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఏ క్షేత్రానికైనా బ్రహ్మోత్సవాలనే ప్రధానమండి. ఆ తదుపరి దసరా శరన్నవరాత్రులు కన్నా కూడా ఈ క్షేత్రానికి ముఖ్యమైనవి బ్రహ్మోత్సవాలు. ఏ క్షేత్ర బ్రహ్మోత్సవాల్లో అమ్మవారిది స్వామివారిది కళ్యాణం అనే గొప్ప ఘట్టం ఉంటుంది. కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఎవరికైనా సరే వాళ్ళ జీవితంలో కళ్యాణమే పెద్ద వైభవపేతం. శరన్నవరాత్రులు అనేవి అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. కానీ ఈసారి బ్రహ్మోత్సవాలు అమ్మవారి కళ్యాణాన్ని భక్తులు చేశారు కాబట్టి భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పరిస్థితి గంగా సమేత దుర్గా మల్లేశ్వరుల కళ్యాణ మహోత్సవాలు అదే చైత్రమాస బ్రహ్మోత్సవాల పేరుతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతిరోజు సాయంత్రము ఇంద్రకీలాద్రి నుంచి ఏదైతే మహామండపం ఉందో మహామండపం నుంచి మన ఉత్సవ మూర్తులను వాహనాలపై ప్రత్యేకంగా అలంకరించినటువంటి వాహనాల మీద అలంకరింపజేసి అక్కడి నుంచి నగరంలో వినాయకుడి గుడి మీదుగా ఊరేగింపుగా తీసుకురావడంతో వేలాది మంది భక్తులు ఈ యొక్క కళ్యాణ మహోత్సవం పాల్గొన్నారు. అలాగే కళ్యాణంలో భాగంగా పసుపు శుభజ్యోతికము పసుపు కొట్టే దగ్గర నుంచి ఒడ్లను ఒలిచి తలంబరాల దగ్గర నుంచి అన్ని కళ్యాణ కార్యక్రమం ఎలా జరుగుతున్నాయో అలాగే నిర్వహించారు. అయితే ఈ కళ్యాణ మహోత్సవాల్లో అంగరంగ వైభవంగా మేళ తాళాలతో అలాగే కోలాట ప్రదర్శనలతో మహిళలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో పాటు నేత్రపరంగా కొనసాగించారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద అంటే గజ వాహనము నంది వాహనము రావణ వాహనము సింహ వాహనంతో పాటు వెండి రథం మీద ఈ ఉత్సవ మూర్తులు యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా నగర వాసులకు దర్శనమిచ్చిన పరిస్థితి. ఇలాంటి బ్రహ్మోత్సవాలను ప్రతి ఏటా కూడా నిర్వహిస్తామని చెప్పి ఎంతో కీలకమని చెప్పి కూడా అధికారులు వెల్లడించిన పరిస్థితి ఉంది. 5 రోజుల పాటు సాగినటువంటి ఈ యొక్క కళ్యాణ మహోత్సవం పసుపు కొట్టే దగ్గర నుంచి పవరింపు చేయవరకు అన్ని ఘట్టాలను కూడా రసగంధాయంగా ఎంతో భక్తులకు నేత్రపరంగా సాగించారు. ఇది విజయవాడలో ఇంద్రకీలాద్రి చంతన జరిగినటువంటి చైత్రమాస కళ్యాణ బ్రహ్మ ఉత్సవం. Come on.